ఉద్యోగుల వేతనాల్లో కోత సరికాదు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరోనా వైరస్ సాకుతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల్లో కోతలు విధించడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో శనివారం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర సాధన పోరులో ముందున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల్లో కోత విధించడం బాధాకరమన్నారు. పక్క రాష్ట్రంలో 27% ఐఆర్ ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి టెట్ నిర్వహించడం లేదని, రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందన్నారు. వేతనాల కోత ఆర్డినెన్స్ రద్దు చేసి పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలు పార్టీలు, సంఘాల నాయకులు మహంకాళి రాజన్న, బండశంకర్, సారంగపాణి, అక్రమ్, అనిల్, మల్లేష్, సూదా రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.